సెస్ వినియోగదారుల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు చందుర్తి సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్ తెలిపారు. చందుర్తి మండలము మర్రిగడ్డ జోగాపూర్ గ్రామాల్లో విద్యుత్ వినియోగదారుల మేళా కార్యక్రమాన్ని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఇంటి మీటర్ వ్యవసాయ మీటర్ పేరు మార్పిడి కార్యక్రమంతో పాటు సెస్ వినియోగదారుల ఓటు హక్కు కోసం ఆధార్ కార్డు ఫోటో సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సెస్ ఏఈ మధుకర్, సిబ్బంది మిట్టపల్లి కార్తీ, గ్రామ సర్పంచు మేకల పరశురాములు, ఎంపీటీసీ మేకల గణేష్, ఉప సర్పంచులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మా దృష్టికి ఇప్పుడే తీసుకురండి, అవి కూడా రానున్న 15 రోజుల లోపల ఎటువంటి సమస్య లేకుండా చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఇంకోటి మీకు ఇవాల నేను మీ దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, బెబ్బులవాడకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ బెబ్బులవాడకు కూడా బెబ్బులవాడకు అక్కడ కూడా లైన్ లేదంటే కూడా అక్కడ కూడా లైన్ ఇప్పించేసింది. ఇప్పటికైనా ఇంకేమైనా 1, 2, 6 సమస్యలు ఏమున్నా కానీ గుడి కావచ్చు, బడి కావచ్చు, ఖాళీ కావచ్చు, బతుకమ్మ తిప్ప కావచ్చు, ఏదున్నా కానీ నా దృష్టికి ఇప్పుడు తీసుకొస్తే రానున్న 15 రోజులపట జోగాపూర్తో పాటు చందుర్తి మండలం రుద్రంగి రెండు మండలాల్లో ఎటువంటి విద్యుత్ సమస్యలు లేని మండలంగా తీర్చిదిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సెస్ వినియోగదారులకు మరి మరిగడ్డ జోగాపూర్ ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి విద్యుత్ వినియోగదారుల యొక్క మీటర్లో ఉన్నటువంటి పేరు మార్పులు కానీ అలాగే విద్యుత్ పరంగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని పరిష్కరించే దిశగా ఈ యొక్క మేళా నిర్వహించినందుకు ముందుగా చందుర్తి సెస్ డైరెక్టర్ గౌరవనీయులు అల్లా రమేష్ గారికి ప్రత్యేకంగా మా గ్రామ ప్రజలందరి తరఫున వినియోగదారులందరి తరఫున కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. చాలా చూసినట్టయితే చాలా మట్టుకు వినియోగదారులు వాళ్ళ తాతల పేరు మీద తండ్రుల పేరు మీద ఉన్నాయి కూడా ఇప్పటి వరకు చాలా రోజుల నుండి మార్చుకోలేకపోయి అవకాశం రాలేదు. ఎప్పటి నుండో చెప్తున్నారు రమేష్ గారు, జోగాపూర్ వస్తాం ఒకరోజు డ్రైవ్ పెడదామన్నారు, ఈరోజు వచ్చినందుకు కూడా సంతోషం. అదేవిధంగా వినియోగదారులు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చినా కూడా సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టినప్పుడు ఆ స్కీమ్ ను మనం యూజ్ చేసుకోవాలి. తెలిసి తెలియక వాళ్ళు యూజ్ చేసుకోకపోయినా కూడా ఎవరైతే సోదరులు ఎస్సీ సోదరులు ఎవరైతే 100 యూనిట్ల లోపు చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మీరు రిఫండ్ వచ్చే విధంగా ఇక నుండి క్యాస్ట్ సర్టిఫికేట్, ఎందుకంటే ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటే క్యాస్ట్ అనేది ఎవరు మారరు, సర్వసాధారణంగా ఒక్కసారి సబ్మిట్ చేస్తే అదే క్యాస్ట్ తోటి మీరు ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెల కానీ బిల్లులు మాఫీ అయ్యే విధంగా చేయాలని ప్రత్యేకంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున మేము వేడుకుంటున్నామన్న ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ కార్యక్రమంలో భాగస్వామైనందుకు సర్పంచ్ గారికి, తాజా మాజీ ప్రజా ప్రతినిధులకు, అదేవిధంగా ముఖ్యంగా వినియోగదారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అధికారులకు కూడా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.